హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు వొకాబులరీ ఎంత ఇంపార్టెంటో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఎంత ఇంపార్టెంటో ఒక మూడు పదాలను తెలుసుకొని వాటిని ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉపయోగించి ఎలా రాయాలో తెలుసుకొని మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ముందుగా మొట్టమొదటి పదం ఏంటంటే లైట్. చూడండి, ఈ ఒక లైట్ అనే పదాన్ని ఎన్ని రకాలుగా వాడొచ్చు. అలాగే ఇంకొక పదం ఏంటంటే ఫాస్ట్. మీరు ఈ పదాలను వినే ఉంటారు, లైట్, ఫాస్ట్. అలాగే మూడవది బ్రైట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఎంత ముఖ్యమో ఈ పదాలను చూస్తే తెలుస్తుంది. ఈ మూడు పదాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా లైట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, లైట్ అనేది నౌన్. నౌన్ అంటే నామవాచకం. చూడండి చాలా జాగ్రత్తగా, అంటే వెలుగు అనే అర్థం వస్తుంది తెలుగులో. దీని యొక్క యూసేజ్ ఏంటంటే ద లైట్ ఈజ్ ఆన్. లైట్ అంటే ఇక్కడ వెలుగు అనొచ్చు లేదా వెలుతురు అనొచ్చు. ద లైట్ ఈజ్ ఆన్ అంటే ఆ వెలుతురు అలా ఉంది అంటే మనం ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేము. ద లైట్ ఈజ్ ఆన్ అంటే ఆ వెలుతురు అలా ఉంది, ఇది నౌన్గా వాడితే. అదే లైట్ని యాడ్జెక్టివ్గా వాడితే, చూడండి యాడ్జెక్టివ్గా ఎలా వాడతారంటే ఏ లైట్ కలర్. ఏ లైట్ కలర్ అంటే ఇక్కడ లైట్ అనేది యాడ్జెక్టివ్గా యాడ్ చేస్తుంది. ఏ లైట్ కలర్ అంటే చాలా తక్కువ రంగు కలది. లైట్ అంటే ఇక్కడ తక్కువ అనే అర్థం వస్తుంది యాడ్జెక్టివ్గా ఉపయోగిస్తే. అలాగే యాడ్వర్బ్గా ఉపయోగిస్తే చూడండి, హీ సింగ్స్ లైట్ అండ్ క్లియర్. హీ సింగ్స్ లైట్ అండ్ క్లియర్ అంటే అతను తక్కువగా పాడతాడు, స్పష్టంగా పాడతాడు. సింగ్స్ అంటే పాడడం, లైట్ తక్కువగా, క్లియర్ అంటే స్పష్టంగా. ఇక్కడ లైట్ అనేది యాడ్వర్బ్, ఇక్కడ లైట్ అనేది యాడ్జెక్టివ్, ఇక్కడ లైట్ అనేది నౌన్. అలాగే వెర్బ్, కెన్ యూ లైట్ ద క్యాండిల్స్. కెన్ యూ లైట్ ద క్యాండిల్స్ అంటే మీరు కొవ్వొత్తులను వెలిగించగలరా. ఇక్కడ లైట్ అంటే వెలిగించడం, ఇక్కడ లైట్ అంటే తక్కువగా, ఇక్కడ లైట్ కలర్ అంటే తక్కువగా, ఇక్కడ లైట్ అంటే వెలుతురు. ఇలా లైట్ని నౌన్గా, యాడ్జెక్టివ్గా, యాడ్వర్బ్గా, వెర్బ్గా వాడతారు. ఇలాంటివి మీరు తెలుసుకుంటూ ఉండాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక పదం చెప్పుకుందాం, ఫాస్ట్. ఫాస్ట్ని నౌన్గా వాడితే అంటే నామవాచకంగా వాడితే ద ఫాస్ట్ ఈజ్ ఓవర్. ద ఫాస్ట్ ఈజ్ ఓవర్ అంటే ఫాస్ట్ అంటే ఇక్కడ ఉపవాసం అని అంటారు. రిలీజియస్ పరంగా అంటే మతపరంగా ఈ పదాన్ని వాడతారు. ఫాస్ట్ అంటే ఉపవాసం, ఓవర్ అయిపోయింది నౌన్గా వాడితే. అలాగే యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్గా ఫాస్ట్ని వాడితే ఏ ఫాస్ట్ కార్. ఏ ఫాస్ట్ కార్ అంటే చాలా స్పీడ్గా వెళ్ళేటటువంటి కారు. ఇక్కడ ఈ కారు యొక్క వేగాన్ని చెప్తుంది కాబట్టి ఇక్కడ యాడ్జెక్టివ్గా ఉపయోగించడం జరిగింది. ఫాస్ట్ అంటే ఉపవాసం, ఇక్కడ ఫాస్ట్ అంటే వేగంగా వెళ్ళడం. అలాగే దీన్ని యాడ్వర్బ్గా చెప్పినప్పుడు హీ రన్స్ ఫాస్ట్. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్, హీ రన్స్ ఫాస్ట్ అంటే అతను వేగంగా పరిగెత్తుతాడు. ఇక్కడ రన్స్ గురించి, వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి యాడ్వర్బ్ అయింది, హీ రన్స్ ఫాస్ట్. అలాగే ఫాస్ట్ని వెర్బ్గా ఉపయోగిస్తే కెన్ యూ ఫాస్ట్ ఫర్ ఎ డే. చూడండి, ఫాస్ట్ అంటే ఇక్కడ ఉపవాసం ఉండగలరా ఒకరోజు. ఇక్కడ ఫాస్ట్ అంటే ఉపవాసం ఉండడం, ఇక్కడ ఫాస్ట్ అంటే ఉపవాసం అంతే, ఇక్కడ ఫాస్ట్ అంటే ఉపవాసం ఉండడం. చూడండి, ఇలాంటివి గమనిస్తూ ఉండాలి. ఒకే పదాన్ని నౌన్గా, యాడ్జెక్టివ్గా, యాడ్వర్బ్గా, వెర్బ్గా ఉపయోగిస్తే వివిధ రకాల మీనింగ్స్ వస్తాయి. ఇలాంటివి తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎంత ఇంగ్లీష్ మాట్లాడడం అనే దానికంటే ఎంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చాలా ముఖ్యం, కాబట్టి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మూడవ పదం ఏంటంటే బ్రైట్. బ్రైట్ని నౌన్గా చెప్పుకున్నప్పుడు ద బ్రైట్ ఈజ్ షైనింగ్. ద బ్రైట్ అంటే ఆ ప్రకాశవంతమైంది, మెరుస్తూ ఉంది. ఇది పద్యాల్లో వాడుతుంటారు, పొయెటిక్గా వాడుతుంటారు, అంటే రిటర్న్గా ఒక సాహిత్యం రాసేటప్పుడు రాస్తారు. ఇది మనం ఎక్కువగా వాడకపోవచ్చు వాడుక భాషలో, కానీ ఇది కూడా వాడొచ్చు. బ్రైట్ అంటే ఇక్కడ నౌన్, ఆ ప్రకాశవంతమైంది, మెరుస్తూ ఉంది. అలాగే యాడ్జెక్టివ్గా చెప్పుకున్నప్పుడు, బ్రైట్ని యాడ్జెక్టివ్గా చెప్తే ఏ బ్రైట్ ఐడియా,
ఏ బ్రైట్ ఐడియా అంటే ఒక ప్రకాశవంతమైనటువంటి ఆలోచన. ఈ ఐడియా గురించి చెప్తుంది కాబట్టి, నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ బ్రైట్ అనేది యాడ్జెక్టివ్. అలాగే యాడ్వర్బ్గా చెప్తే షీ సింగ్స్ బ్రైట్ అండ్ క్లియర్. షీ సింగ్స్ అంటే ఆమె పాడుతుంది, బ్రైట్ అంటే చాలా అందంగా పాడుతుంది అనే అర్థం వస్తుంది, అండ్ క్లియర్ స్పష్టంగా పాడుతుంది. అలాగే దీన్ని వెర్బ్గా ఉపయోగిస్తే కెన్ యూ బ్రైటన్ అప్ ద రూమ్, బ్రైటన్ అని ఉపయోగించాలి, బ్రైట్ అని కాదు బ్రైటన్ అని ఉపయోగించాలి. కెన్ యూ బ్రైటన్ అప్ ద రూమ్ అంటే ఆ రూమ్ని ప్రకాశవంతం చేయగలరా. చూడండి, బ్రైట్ నౌన్గా వాడినప్పుడు బ్రైట్ యాడ్జెక్టివ్, బ్రైట్ యాడ్వర్బ్, బ్రైట్ వెర్బ్. ఇలా మీరు ఒక్కొక్క పదానికి నౌన్ ఏంటి, యాడ్వర్బ్ ఏంటి, యాడ్జెక్టివ్స్ ఏంటి తెలుసుకుంటూ ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని డెరివేటివ్స్ అని కూడా అంటారు. నౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, వెర్బ్, ప్రొనౌన్, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మీరు ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఎలాంటి సందేహం ఉన్నా మీరు కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.